అసలు ఆడదానికి సమాజంలో ఎలాంటి విలువ లేదా సార్, బతికే హక్కే లేదా సార్. రక్తం మడుగుల మొత్తం మడున్నా సార్, మొత్తం ఇదంతా తలంతా కూడా బలగొట్టింది సార్. మూడు వేళ్ళు నరికిర్రు సార్, వీపుల మొత్తం చేతులు అన్ని కాట్లు ఉన్నాయి సార్ మొత్తం. సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఆర్టీవీ చేతికి కీలక ఆధారాలు దొరికాయి. శరణ్యను మంచిర్యాలలో అతి దారుణంగా హత్య చేశారు. భార్య భర్తే ఈ హత్య చేయించారని అనుమానిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయినటువంటి భర్త 4 రోజుల నుంచి రెక్కి నిర్వహించి సుపారీ గ్యాంగ్తో చంపించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2011లో లవ్ మ్యారేజ్ చేసుకుంది శరణ్య. 3 ఏళ్ల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీస్ అనే అహంకారంతోనే భర్త శరణ్య హత్యకు ప్లాన్ చేశాడంటున్నారు కుటుంబ సభ్యులు. 4 రోజుల నుంచి రెక్కి నిర్వహించి సుపారీ గ్యాంగ్తో చంపించారని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన శరణ్యం అత్యంత దారుణంగా హతమార్చారు దుండగులు. కత్తితో పొడిచి బండరాయితో మోది చంపేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాలకు చెందిన మహమ్మద్ జియా శరణ్య 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఒక కూతురు కూడా ఉంది. జియా సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నాడు. శరణ్య మెడ్ లైఫ్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య 3 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం డ్యూటీ ముగించుకొని హమాలయవాడ మీదుగా ఇంటికి వెళ్తుండగా రైల్వే స్టేషన్ క్యాబిన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కత్తితో గొంతులో పొడిచి తలపై బండతో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు శరణ్య హత్య ఎలా జరిగింది, శరణ్యను చంపింది ఎవరు, హత్యకు కారణాలేంటి అనే అంశంపై మా రిపోర్టర్ రవి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. మంచిర్యాలలో దారుణం. అతి కిరాతకంగా ఒక మహిళను రైల్వే ట్రాక్ దాటంగానే కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. నేటికి 3 రోజులు గడిచింది. 3 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు పూర్తిగా ఎవరు బాధ్యులు అనేది తేలలేదు. అసలు మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది, మంచిర్యాల పట్టణంలో హత్య జరిగి 3 రోజులు గడిచినా ఎందుకని ఇప్పటిదాకా దానిపై పూర్తి స్థాయిలో చలనం లేదు, పోలీసులు ఏం చెబుతున్నారు, చనిపోయిన శరణ్య తల్లిదండ్రులు ఏమంటున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని విషయాలు అందిస్తుంది. ఉల్హాక్ అనే వ్యక్తి నేరుగా ఆ శరణ్యకి ఇద్దరికి గతంలో మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆర్య సమాజంలో వీరిద్దరు లవ్ మ్యారేజ్ జరిగింది. ఇద్దరి కులాలు వేరైనా కానీ ప్రేమ ఇద్దరిని ఒకటి చేసింది. అదే ప్రేమ ఆ శరణ్యను చంపే వరకు తీసుకొచ్చిందా, అసలు పరిస్థితి ఏంటి, దీంట్లో నిజం ఏముంది, నిజ నిజాలు ఏమంటున్నాయి, అసలు చనిపోయిన సంఘటన స్థలం దగ్గర పోలీసులు సీన్ ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేశారు, రీఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం జరిగింది, ఇప్పటిదాకా ఎంతమందిని అదుపులో తీసుకున్నారు అనే పలు సంచలనమైన విషయాలు ఆర్టీవీ మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం శరణ్య ఇంటి దగ్గర ఉన్నాం, గోపాల్వాడలో ఉన్నాం. గోపాల్వాడలో శరణ్య ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తాం. కుటుంబ సభ్యులతో మాట్లాడించి, మళ్ళీ చెబుతున్నాను, కుటుంబ సభ్యులతో మాట్లాడించి వాస్తవాలు ఏంటనేది ప్రజాహితం చేయడమే ఆర్టీవీ ప్రత్యేకమైన దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో కొన్ని సంచలనమైన నిజాలు చెప్పబోతున్నాం. ప్రస్తుతం మనం గోపాల్వాడలో ఉన్నాం. శరణ్య తల్లితో, వాళ్ళ సిస్టర్తో, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన బంధువులతో, శరణ్యకు సంబంధించిన పాపతో కూడా మాట్లాడిస్తున్నాం. క్రైమ్ని ఎంటర్టైన్ చేయడం, క్రైమ్ గురించి ప్రజాహితం చేయడం మా లక్ష్యం కాదు. సమాజంలో అవేర్నెస్ రావాలి, ఇలా జరుగుతున్న యథార్థాలపై అందరూ ప్రతిఘటించాలి, అందరూ ముక్త కంఠంతో పూర్తిగా దీన్ని వ్యతిరేకించాలని ఆర్టీవీ కోరుకుంటుంది. మరోసారి వారి కుటుంబంతో మాట్లాడిస్తుంది, వారి కుటుంబంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది, మీ సిస్టర్ శరణ్య ఏం చేస్తుంది సార్? మా ఫాదర్ చనిపోయినరు సార్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంటి ముందుకు వచ్చి ఇల్లు కొనుక్కున్నారు సార్, ఇంటి ఎదురుగా ఇల్లు కొనుక్కున్నారు. అతను అక్కడ ఒరిస్సాలో జాబ్ చేసేస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన బాధలు మేముంటే మా చెల్లెను ట్రాప్ చేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే నేను ఇక్కడ కాలేజ్ ముందే కిరోసన్ పోసుకొని చనిపోతాను బెదిరించి పెళ్ళి చేసుకున్నాడంట సార్. కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకున్నాడు సార్.
మళ్ళీ ఒరిస్సా నుండి ఢిల్లీకి పోయిండ్రు సార్. ఢిల్లీకి పోయిన తర్వాత సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సార్ అక్కడ జాబ్ చేస్తాడు. ఎవరు సిఎస్ఎఫ్ కానిస్టేబుల్? చెల్లె వాళ్ళ భర్త. ఎవరైతే ఎవరు దీనికి కారణం కారకులు ఎవరో ఖచ్చితంగా అతనే సార్. ఇంకెవ్వరు లేరు, మాకెవరి మీద అనుమానం కూడా లేదు. మా చెల్లెని చంపింది అతనే, ఇంకెవ్వరు కాదు. విడాకులు ఇస్తావా లేవా అనేసి వేధించిండు. మొన్న మాకు ఫోన్ అని అంటే అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అని అంటే పనికి వెళ్ళే వాళ్ళు అక్కడ ట్రాక్ దగ్గర ఇట్లా సేమ్ చెల్లె పోలికలతో ఇట్లా హ్యాండ్ బ్యాగ్ ఇంటి పక్కన ఆమె చెప్పింది సార్ మాకు. మరి అవునో కాదో తెలియదు కానీ చెల్లెలాగానే ఉన్నది రా, వైట్ లెగ్గిన్ వేసుకుంది, అట్లనే పింక్ కలర్ బ్యాగ్ పడుంది అక్కడ అని అంటే అప్పటికే అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను సార్. నేను వచ్చేటప్పుడు నాకు మధ్యలో కలిసింది ఆమె, కలిసి ఇట్లా ఉన్నది అని అంటే నేను అప్పటికీ నమ్మలేదు చెల్లెనేనో కాదో ఇంటికి రావచ్చా అని. నేను అమ్మకు కాల్ చేస్తే అమ్మ చెల్లె ఇంటికి వచ్చిందా అని అంటే రాలేదురా ఇంకా వస్తుందట అని అంటే చెల్లెకు కాల్ చేస్తే చెల్లె అసలు కాల్ లిఫ్ట్ చేస్తలేదు సార్, అప్పటికే చనిపోయి ఉన్నది. నేను అప్పటికి అనుకుంటున్నా వాళ్ళ ఫ్రెండ్ రైల్వే క్వార్టర్స్లో ఉంటుంది, మరి ఆమె దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంది కదా, మరి అక్కడికి వెళ్ళింది కావచ్చు అని అనుకున్నాను సార్. అట్లా అనుకున్నాను, అప్పటికి కూడా నేను నమ్మలేదు. అక్కడికి వెళ్ళి చూసేంతవరకు కూడా నాకు చెల్లె అనేది తెలవలేదు సార్ నాకు. అక్కడ రక్తం అడుగులో మొత్తం పడుంది సార్, రక్తం అడుగులో మొత్తం పడున్నది సార్. మొత్తం మీదంతా తలంతా కూడా వల కొట్టింది సార్. మొత్తం 3 వేళ్ళు నరికిర్రు సార్, వీపులు మొత్తం నరికిర్రు సార్, ఇవన్నీ కాట్లు పెట్టారు సార్, చేతులు అన్ని కాట్లు ఉన్నాయి సార్, మొత్తం రక్తం అడుగులో పడుంది సార్. నా పాపకు చెల్లె వాళ్ళ పాపకు ఏమో ఆర్డర్ చేసి తీసుకొని వస్తాను సార్. పాప అంటే ప్రాణం సార్. ఆయన చూసుకోకపోయినా అలా భర్త చూసుకోకపోయినా కూడా మెడి లైఫ్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసి నా పాపను కార్మెల్ స్కూల్లో వేసి నా పరిస్థితి కాకుండా నా పాప పరిస్థితి నా పాపను ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేసి మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివిపించుకుంటుంది సార్. అమ్మ ఇంత వద్దన్నా కూడా నేను చూసుకుంటా మిమ్మల్ని, నువ్వు వెళ్ళకు అని అంటే లేదమ్మ నేను ఇంట్లుండా ఏదో ఒకటి వేసుకుంటే మనకు డబ్బులు ఏదన్నా ఫ్యూచర్ ఏదన్నా అయితే ఎట్లుంటుంది అనేసి చెల్లె అట్లా వెళ్ళి వేసుకుంది సార్. చెల్లె టైమింగ్స్ 2 ఉంటాయి సార్, ఒకటేమో ఎర్లీగా పోయి ఎర్లీగా వచ్చేది ఉంటుంది సార్. ఎర్లీగా అంటే మార్నింగ్ 8:30కి వెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు ఇంట్లోకి వస్తుంది సార్. ఇంకొక 15 డేస్కి మళ్ళీ మార్నింగ్ 11 to 8:30 వరకు ఉంటుంది సార్. 8:30 టైంలో కూడా ఎప్పుడు ఇట్లా అవుతుందని చెప్పలేదు సార్. కాకపోతే మొన్న వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంట ఇట్లా రిసెప్షన్ వాళ్ళు చెప్తున్నారు నన్ను ఇట్లా నా అక్క ఇట్లా ఎవరో ఫాలో అవుతున్నారు, నన్ను మాస్క్ పెట్టుకొని నా వెనకాలనే వస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అనేసి వాళ్ళకి భయపడకుంటే చెప్పిందంట. చెప్తే ఆ విషయం కూడా మాకు తెలియలేదు సార్. అమ్మ మరి ఇట్లా జరిగిందని కూడా అమ్మకు కూడా ఏం చెప్పలేదు సార్. అది మంగళవారం రోజున జరిగింది ఈ విషయము, గురువారం అయింది ఇది సంఘటన, గురువారం జరిగింది కదా. మంగళవారం రోజున వర్షం పడింది కదా, ఆ రోజు అసలు ఆ రోజే ఈ సంఘటన జరిగేది కావచ్చు సార్. ఆ రోజే వెంబడించిండంట, ఫాలో అయిందంట. మళ్ళీ చెల్లె ఆ రోజు కూరగాయలు తీసుకొని గేట్ దగ్గర నుండి ఇటు వచ్చింది, నైట్ టైంలో వచ్చింది, ఇంటి దగ్గర దిగింది ఇక్కడికి వచ్చింది. ఇటు నుండి వచ్చేది ఉంటే క్యాబిన్ దగ్గర నుండి వచ్చేది ఉంటే ఆ రోజే జరిగిపోయేది, కాకపోతే వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు ఆ రోజు. ఎందుకంటే రోడ్ పైన అందరూ పబ్లిక్ ఉంటారు కాబట్టి. పక్క ప్లాన్ సార్, ఇది పక్క ప్లానే. నా పాపను తల్లి లేకుండా ఎంతమంది చంపి ఉంటారు, ఏం జరిగి ఉంటారు, మీకేమన్నా అక్కడ మీరు పోయినారు కదా, మీరు అరుపులు కేకలు వేసుకుంటారు పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏంటి అసలు ఆడ ఏమన్నా చెప్పిందా, మీరు పోయితే ఏం చెప్పిండ్రు అసలు అక్కడ? ఎంతమంది అంటే తెలిసిన వాళ్ళు అంటున్నారు 4 అంటున్నారు, 2 అంటున్నారు. అటు రైల్వే స్టేషన్ అదే ఏసీసీ సైడు ట్రాక్ సైడు ఉరుకుతూ వెళ్ళిండని చెప్పిండ్రు సార్. అటు అయితే పరిగెత్తిండని చెప్పిండ్రు మాకు, అంతే తెలుసు సార్. ఇంకా చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఏం జరిగి ఉంటుంది ఆ రోజు? అంతకుముందు ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకు? పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు ఎట్లుండే? ఎప్పుడైనా వాళ్ళు కలిసిలేరు సార్. పాప కడుపుకి వచ్చినాక ఆమె కబార్షన్ చేయించుకోమని టార్చర్ చేసిండట సార్. చేత ఆమె ఉరి పెట్టుకొని పోయిందంట, పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి డోర్ కొట్టడంలో తీసిందట. తీసినాక మళ్ళీ ఎందుకమ్మ ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఉరి పెట్టుకుంటానో అమ్మ అంటే ఇట్లా అపార్షన్ చేసుకోమని అంటాను అక్క అని చెప్పిందట. వాళ్ళు వచ్చిన తర్వాత తిట్టిండట అమ్మాయిని ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తాను అని.
తిట్టినాక ఇక ఊకున్నాడట. హాస్పిటల్ కూడా ఉంచలేదు నెల నెలకు. అక్కడ నెల ఉంటే ఇక్కడ రెండు మూడు నెలలు ఉంచేది. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడల్లా వేరే అసలు ఫోన్ చేయకపోయి ఏం చేయకపోయేది, వేరే అమ్మాయితోనే ఉండేదట సార్. సార్ ఆమె ఆ రోజు గురువారం ఒక పొద్దు అయితే నేను ఇంటికి వచ్చిన, పనికెళ్ళి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఆరుం పావుకు ఫోన్ చేసిన, అమ్మాయికి వంట వేసి పెట్టాలిగా ఒక పొద్దున పోయిందని ఫోన్ చేసిన. అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడున్నావు బిడ్డ అంటే, నేను సాయిబాబా గుడి దగ్గర ఉన్నమ్మా, ఎంక్వైరీ చేయాలమ్మా అంటే, ఎంక్వైరీ చేయాలి బిడ్డ అంటే పప్పయ్యమ్మ అన్నది. నేను పప్పు పొయ్యి మీద వేసిన సార్, అతను నా బిడ్డ ఇంకా అస్తలేదు అస్తలేదని పాప బయటికి వెళ్ళి కూడా చూసింది, చూసిన కూడా ఇంకా అస్తలేదు. ఆ టైంకి నా బిడ్డ ఈమె మార్కెట్కి పోయింది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఆ పాప చెప్పింది పిండి ఎందుకు ఏడ్చుకుంటూ వస్తుందని చెప్పింది. చెప్పిన వల్ల నేను అది ఈమెకు సంద్రపండు కోసిద్దామని చాకు పట్టుకొని అట్లనే ఉరికినా సార్. టెన్షన్లా నా బిడ్డ కావద్దు కావద్దు అని దేవునికి మొక్కుకుంటూ పోయినా సార్. నాకు పోయినా కూడా నా బిడ్డ అని నాకు నమ్మకం లేకుండా సార్ నేను దేవునికి మొక్కుకుంటూనే పోయినా సార్. నన్ను పోలీసుల దగ్గర పోయి చూడని వెళ్ళలేను, ఇప్పుడు ముట్టద్దమ్మా అన్నారు. అందువల్లనే అట్లనే కింద పడిపోయి అట్లనే ఏడ్చుకుంటూ కొట్టుకుంటూ ఉన్నా సార్. ఉన్న తర్వాత వాళ్ళు తీసుకుపోయే ముందు చూపించిన దూరం సార్ అంతే. నా బిడ్డను నాకు లేకుంటే వేసే సార్ వాళ్ళే సార్, మాకు ఎవ్వరు పగలేరు సార్, మాకు వెనక ముందు ఎవ్వరు లేరని నా బిడ్డను పొట్టలే పెట్టుకున్నాడు సార్. కట్న విడాకులు ఇవ్వమని ఆమె టార్చర్ చేసిన సార్, నాకు విడాకులు ఈ విడాకులు అనే టార్చర్ చేసింది. ఈయనందుకే ఇది జరిగింది సార్. వారం రోజుల కిందట ఫోన్ చేసిండు మా అమ్మకి, 10 అవుతుంది కదా సార్. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగిండు. నా బిడ్డ స్పీకర్ పెట్టింది ఇట్లా నేను వినాలని. ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ ఉంటా, నేను ఇంట్లోనే ఉన్నాను నా బిడ్డ అన్నవాళ్ళే మా అమ్మాయికి అని అన్నాడు. అన్నవాళ్ళు మా అమ్మని ఇచ్చిన వాళ్ళే ఆమె మాట్లాడలేదు. తిన్నావా అని డాడీ అని వెళ్తే ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిన డాడీ అన్నాడు. అన్నవల్ల మరి ఆడు ఏ మాట అనేవైనా నా బిడ్డ స్పీకర్ బంద్ చేసింది. అది ఆమె ఒక 5 నిమిషాలు మాట్లాడింది. నేను తర్వాత ఫోన్ కట్ అయినాక మాట్లాడిన, ఏమన్నాడు బిడ్డ అంటే అదే విడాకులు ఏమంటాడమ్మా అని చెప్పింది నా బిడ్డ. అంతకుముందు ఒకసారి హాస్పిటల్ అమ్మాయి వారం కింద ఏమన్నా చైతన్య హాస్పిటల్ తీసుకుపోయినా, వాళ్ళ బావ ఆమె టిఫిన్ తీసుకురానికి కింది పోయింది, ఈమె నేను బెడ్ కాడ ఉన్నా సార్. వాళ్ళ బావ మారే చూసుకుంటే తలకాయ ఉప్పుకుంటూ పోయిండాడు సార్. ఆ కోపంగా చూసి ఉప్పుకుంటూ పోయిండాడు సార్. ఆ విషయం కూడా నాకు చెప్పాడు. రాళ్లపేటలో ఉంటాడు సార్, ఇక్కడ పోలీస్ స్టేషన్లో హోంగాడు, పోలీస్ స్టేషన్లో హోంగాడాడు. ఇప్పుడు కానిస్టేబుల్ అయిందట తెలియదు సార్. వాడు కూడా ఆయన భార్యను విడి వదిలిపెట్టి వాడు ఏమన్నా చేసుకొని నా బిడ్డను లేకుండా నాకు చేసింది సార్. వాళ్ళే చేసింది సార్, వాళ్ళిద్దరే చేసింది సార్ అని బావ కూడా ఉంటాడు. వాళ్ళందరూ నా బిడ్డ ఫస్ట్ నుంచి నా బిడ్డ నాకు అక్ష ఒక్కరోజు కూడా నా బిడ్డతో మాట్లాడలేదు. నా బిడ్డ ఇంటి ముందే ఇల్లు, నా బిడ్డని దగ్గర తీసుకోలేదు, నా మనవరాల దగ్గర తీసుకోలే, ఇక్కడ ఉంటే వాడిని గొడవలు జరుగుతాయి దూరం పోవాలని ఇది అమ్ముకొని వెళ్ళిపోయారు సార్. నా బిడ్డ ఈ పాప పుట్టినాక చెప్పండి పిన్ని అక్కడి నుంచి వస్తుంది, నేను ఎవరు అనుకున్నా నేను చూడలేదు. పిన్ని రాగా అమ్మమ్మని పిలిచిన, ఏమైనా నాకు తెలియదు మా అమ్మ వచ్చిందా లేదంటే రాలేదని అన్నది. పిన్ని అమ్మమ్మ రాలేదంటే నాకు భయం అయింది మమ్మీ రాలేదని. అంతే నేను వీళ్ళందరూ ఉరుకుంటే మా అక్క నేను ఇక్కడనే ఉన్నాం అంతే. ఎప్పుడు నీతో ఎప్పుడు మాట్లాడింది మమ్మీ చివరిసారిగా ఏం చెప్పింది నీతో? నాతో ఏం చెప్పలేదు, మామూలుగా ఉంది అంతే. నాతో రోజు ఎలా ఉంటుంది అలానే ఉంది. మార్నింగ్ ఎన్ని రోజులు అయింది అసలు మీ డాడీతో, మీ డాడీ నీతో మాట్లాడక, మీ డాడీ మీతో మాట్లాడేదా? హాస్పిటల్లో మాట్లాడారు ఒక రోజు. ఇంకా మా అమ్మ చనిపోయిందని తెలిసింది కదా, ఎందుకు రాలే మీ డాడీ? అడిగినా ఫోన్ చేసామని వచ్చిందా నిన్న మరి? రాలేదు. నీతో నీ దగ్గరికి రెగ్యులర్గా మీ డాడీ వస్తుంటాడా? ఏం పని చేస్తాడు మీ డాడీ? ఆర్మీ సిఐఎస్ఎఫ్లోనా? ఏంటి మరి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? అమ్మను చంపేశారు ఈ విషయం నీకు తెలిసింది కదా, ఏం చేయాలనుకుంటావు? పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎట్లా శిక్షించాలి ఏంటి అసలు? నిజానికి చెప్పాలంటే ప్రేమ ఇద్దరిని ఒకటి చేసింది, కానీ ప్రేమ అదే ప్రేమ చంపే స్థాయికి తీసుకొచ్చింది. ఆ చంపేసినరు నా బిడ్డను చంపడానికి ప్రధాన కారకుడు నా అమ్మాయిని చేసుకున్న ఉల్హాకే అంటున్నారు. ప్రస్తుతానికి ఉల్హాకు జవాన్గా పనిచేస్తున్నాడు, సిఐఎస్ఎఫ్లో
కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు చాలా రోజుల నుంచి విడాకులు కావాలి ఇంకొంత మందితో మాట్లాడిద్దాం చెప్పండి అమ్మా ఏంటి ఇద్దరి మధ్యలో ఇట్లా ఎప్పటి నుంచి ఉండే ఏంటి అసలు విషయం బాగా సంవత్సరాలు అవుతుంది సార్ బాగా సంవత్సరాల నుండి ఉన్నారు మంచిగానే ఉంటారు కావచ్చు అనుకున్నాం సార్ మేము దూరం ఉంటాం ఇక్కడనే మంచిర్యాలలో ఉంటాం కానీ దూరం ఉంటాం ఇక వీళ్ళు బతుండ్రు కదా అని మేము మాకు నలుగురు పిల్లలు అక్కడనే ఇక మా జీవితం మాది గడిచిపోతాం సార్ ఇక మేము ఇటు వస్తలేము చూస్తలేము ఇక మాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు వాళ్ళని పట్టించుకొని ఇక మాకు ఫోన్ చేసి లేదు సార్ మా కూతురు నాకు ఫోన్ చేసింది సార్ మా అబ్బాయికి ఫోన్ చేసి అమ్మ ఇట్లా సరణ చనిపోయింది అంటే మా అమ్మ అంటే అరే సరణ ఎందుకు చనిపోతారా ఎవరు చంపేస్తారా ఇది ఆమె బాగానే ఉంది కదరా మంచిగానే ఉంటుంది కావని ఎవరు చంపేస్తారా అని నేను అన్నా అనే అట్లే షాక్ అయి పడిపోయినా సార్ నేను కానీ ఇట్లా అయితే అని అనుకోలేదు సార్ చిన్నప్పటి నుండి మంచి పిల్ల ఆమె ఎవరు జోలికి పోకపో ఎవరు లొల్లి పెట్టుకోదు ఏం చేయదు మంచిగా ఉంటుంది సార్ అంతే అదే పోలీసులు పట్టించుకోలేదు మేము మేడం వచ్చింది కదా సార్ మేడం పట్టించుకోవాలి సార్ పట్టించుకుంటలేరు ఇప్పుడు 3 రోజులు అవుతుంది పట్టించుకోవాలి వాళ్ళకు ఎవరు లేరు సార్ మా అందరం ఆడోళ్ళే మేమందరం ఆడోళ్ళమే మా నాన్నకు మేము అందరం 4 నాలుగురు ఆడోళ్ళమే మాకు మగవాళ్ళు ఎవరు లేరు ఉన్న ఒక్క బావ చనిపోయిండు ఎవరు లేరు సార్ వాళ్ళు పట్టించుకోవాలి మేడం పట్టించుకుంటలేరు సార్ 3 రోజులు అవుతుంది పట్టించుకోవాలి సార్ ఎందుకంటే మేము అందరం ఆడోళ్ళమే సార్ మేము 4 ఆడోళ్ళకు వాళ్ళకు కూడా మా అక్క కూడా 2 ఆడోళ్ళు సార్ ఆడోళ్ళు అయితే వాళ్ళు మా నాన్న వాళ్ళ నాన్న కూడా చనిపోయింది సార్ వాళ్ళు ఉండేది 2 అమ్మాయిలే వీళ్ళు పెళ్లి చేసుకున్నారని మంచి భక్తులు గారు అనుకున్నాం ఇట్లా చేస్తున్నారు అనుకోలేదు సార్ అంతే సార్ ఒక సినిమా తీస్తే నిర్భయ జరిగింది అసలు ఆడదానికి సమాజంలో ఎలాంటి విలువ లేదా సార్ బతికే హక్కే లేదా సార్ అసలు ఇంతేనా ఆడదాన్ని చంపితే ఇంతేనా సార్ వాడికి జైలు శిక్ష పడాలి ఊరు శిక్ష పడాలి వాడు ఊరు తీయాలి సార్ ఇది కాదు రేపు ఇంకోటి జరుగుతుంది ఇంతేనా సార్ ఆడదానికి ఎలాంటి విలువ లేదా అసలు ఆడదానికి సమాజంలో ఎలాంటి జీవించే హక్కే లేదా సార్ ఎలాంటి స్వేచ్ఛ లేదా సార్ మన స్వతంత్ర రాజ్యం కాదా సార్ అసలు ఎందుకు పట్టించుకుంటలేదు సార్ వకీల్ సాబ్ సినిమా తీసిర్రు వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆడపిల్లకు ఉంటే ఒక ఆడపిల్లకి గిట్లా న్యాయం జరగాలి అట్లా న్యాయం జరగాలి అంటే కోర్టులో జరిగారు అంటే ఒక సినిమా లాగానే చూస్తున్నారు కానీ నిజ జీవితం అనేది అక్కడ గ్రహించట్లేదు సార్ ఎవరు కూడా ఇవాళ ఇట్లా జరిగింది రేపు ఇంకోటి జరుగుతుంది ఏం జరిగినా అమ్మాయికి ఏది జరిగినా కూడా జరిగి చంపేసినా కూడా వాళ్ళకి బెయిల్ మీద బయటకు వస్తారు అంతే ఇంతే కదా ఇంత అయిపోయింది కదా అని ఇలా జరగకుండా ఉండాలంటే వాడిని ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి ఇంకొకటి చూసి భయపడాలి ఇంకొక అమ్మాయికి ఏదైనా జరగాలి అని అంటే వాడు భయపడాలి సార్ వాడు ఇంకొకసారి అమ్మాయిని చంపాలన్నా ఏం చేయాలన్నా కూడా వాడు భయపడాలి అమ్మాయికి ఇట్లా జరిగింది అని అంటే వాడు నాకు చెప్పడానికి వస్తలేదు సార్ ఇది పరిస్థితి హృదయ విదారకమైన యథార్థం మనకు కనబడుతుంది ముఖ్యంగా శరణ్యను గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఇద్దరి కులాలు వేరైనప్పటికీ కులాల గురించి ప్రస్తావన తీయట్లేదు ఇద్దరు కులాలు వేరైనప్పటికీ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న అనంతరం నేరుగా ఆర్య సమాజ్కి వెళ్ళి ఇద్దరు వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకున్నారు వాస్తవానికి చాలా నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఇలా పలు అంశాలకు సంబంధించిన ఆ కుటుంబ పరిస్థితులు ఉన్నప్పటికీ నమ్మారు అమ్మాయిని ఇచ్చారు పెళ్ళి అమ్మాయిని ఇచ్చారు అంగీకరించారు అనంతరం వారు పోలీస్ స్టేషన్లో వెళ్ళి స్వయంగా మేము కలిసి ఉంటాం కలిసి జీవిస్తామంటే ఇటు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు కానీ మొన్న చూసేసరికి నేరుగా బిడ్డ విగత జీవిగా పడున్నది చూసి తట్టుకోలేకపోయాను అల్లాడిపోయానని చెప్పారు అదే దేవునిపై ఒక్క పొద్దున్న నా బిడ్డ తిరిగి రాకపోవడం చాలా బాధేసింది నేను నిర్జీవంగా బతికున్న నిర్జీవం కిందనే అని చెబుతున్నారు ఒక పసిపాపు ఉంది ఇంకా ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి తండ్రి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడనే అహంకారమో ఏమో కానీ ఉల్హాక్ చేసే కథే ఇదంతా అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి వాస్తవం ఏం జరిగింది నిజానికి శరణ్యను చంపడానికి గల కారణాలు ఏమొచ్చాయి దీనికి అక్రమ సంబంధమే కారణమా ఉల్హాక్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎక్కడ పనిచేస్తున్నాడు ఏ ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉల్హాక్ ఎవరు నుంచుకున్నాడు సయ్యద్ ఉల్హాక్ కుటుంబ సభ్యులు ఏం చెప్పేటాళ్ళు
ఇటీవల కాలంలో మంచిరాలకు వచ్చి ఏం చేశాడనేది ఆర్టీవీ మీ అందరికి ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం నెక్స్ట్ ఎపిసోడ్లో చూపెడుతుంది. కెమెరా పర్సన్ సుమంత అవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. అసలు ఆడదానికి సమాజంలో ఎలాంటి విలువ లేదా సార్, బతికే హక్కే.